చాలా కాలంగా ఎవరూ చేపట్టినటువంటి కార్యక్రమం చేస్తున్నారు కనుక దాని ఏర్పాట్లో ఉన్నాం. అయినా ఇది ఇప్పుడు ఈరోజే పడింది అని శ్రీనివాస్ చెప్తే ఒకసారి వచ్చి మీకు పలకరించి వెళ్దామని చెప్పి రావడం జరిగింది. వచ్చినప్పుడు గ్రామం నుండి పెద్దలు అధికారం ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మాకు స్వాగతం చెప్పారు, గౌరవించారు. నేను మీకు సర్పంచ్ సంగతి చెప్తాను, ఇప్పటిలాగా మంది గ్రామాలన్నీ మీరు సెట్ చేయండి, ఇప్పటిలాగా నాయకత్వాన్ని మీరు డెవలప్ చేయండి, అలాగైతేనే మనం సేఫ్గా ఉంటాం. కాదు ఊరు రెండు మొక్కలు అయిపోయి సగం ఓట్లు ఆడితే సగం ఓట్లు ఇప్పిస్తారు, ఎందుకు మనం చేయటం? ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, మేమైతే ఎవరి నుంచినా సరే ప్రభుత్వం అయితే మాత్రం ఏ పార్టీకి ఓటు వేసిందని మాత్రం చేయదు. అందులో అనుభవం అందరూ ఇచ్చేస్తుంది, ఇచ్చినప్పుడు మీరు మిగతా కనుక్కోండి అంటున్నాను నేను. మనం మన పాలసీలో ఉంది అది, వేరేగా పెట్టాలి. వాడు పార్టీ వాడని మన ఓటు వేయడని గట్టి దూరం పెట్టాలి. వాడు ఆకలిని కన్నీరుని తొడవాలని చేస్తాం మనం పని. అందుకోసం ఆకలి తగ్గిట్టు మీరు నాయకత్వాలు మార్చండి, గ్రామాలు మార్చి కూడా కట్టుకోండి. ఎందుకంటే ఎవరు చేయలేదు, ఎవరు కూడా చేయలేడు, ఇంకొక ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ఇవన్నీ తీసేది తప్ప ఆయన చేయగలిసేది ఏమి ఉండదు. అందరికీ మళ్ళీ ప్రభుత్వం అతను ఓట్లు కావాలి, అధికారం కావాలి తప్ప పేద ప్రజల తాలూకా ఉన్నతి వాళ్ళ తాలూకా సౌభాగ్యం అతను దక్కలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు చేయలేదు అది. అందరూ దొంగలేని చెప్తుంటారు, వాడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని చెప్తున్నారు. నువ్వు ఎక్కడున్నావు అసలు, రాష్ట్రంలో ఉన్నావా, నీ సంపద ఏంటి, నీ పని ఏంటి, అసలు రాష్ట్రంతో ఏ సంబంధం లేదు ఇప్పుడు. అందుకోసం ఇవన్నీ మీరు ఇతర గ్రామాలతో చర్చించాలన్నది నా కోరిక. కుందువనపేట ఉంది, పక్కన కొనుగోలువనపేట ఉంది, ఈ గ్రామాలన్నీ బలంగా మన నాయకత్వం చేసేయాలి. ఈ గ్రామాల నాయకత్వాలు కూడా ఆలోచించండి, పెద్ద డిఫరెన్సెస్ అవసరం లేదు. ఎందుకు మనం అలా ఏం మనం దూరం పెట్టడం లేదు, ఏ పని వాళ్ళకి వద్దనము, నేను వద్దంటే ముఖ్యమంత్రి కోరు. అందుకోసం కలుపుకోండి, కలుపుకొని బయట వెళ్ళండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడటం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. మనం గెలుస్తామో ఓడతామో రాష్ట్ర ప్రభుత్వం నిలబడితే వీళ్ళందరి ఇలాగే హాయిగా కాలక్షేపం, పిల్లలు ఎదుగుతారు, చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు, సమాజంలో గౌరవం సంపాదిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా వాళ్ళు ఎదుగుతారు. ఇది మన అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దొంగలు మూట అందరు కలిపి నడుపుతారు పేపర్, వాళ్ళకి అధికారం కోసం, సంపద నిర్మాణం చేయడం కోసం, ప్రజల ధనాన్ని దోచుకోవడం కోసం దొంగ ముఠ అంతా కలిపి నడుపుతారు. ఏంటి ఏం చెప్పావు, ఏం చెప్పావు, ఒక ఏనాడైనా మంచి విషయం చెప్పావా? ఏంటంటే మనం మద్యపానం తీసేస్తే మళ్ళీ చంద్రబాబు వచ్చి మద్యపానం పెడితే ఈనాడు పేపర్ రాస్తుంది మద్యపానం గొప్ప మంచి నిర్ణయం అని రాస్తారు. అది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి దొంగ మాటలే తప్ప ప్రజలు సరైన డైరెక్షన్లో నడిపించే పని ఎప్పుడైనా మీరు చేశారా? అందుకోసం ఇది మనం రాజకీయ పార్టీ కార్యకర్తలుగా దీన్ని అడ్డుకోవాలి. ఆడవాళ్ళందరినీ ఒక నిర్ణయం చేశాను, కారణం ఏంటంటే ఎందుకు ఇవన్నీ వేస్తామంటే సీనియర్ గారు మేత ఎంపీపీ చెప్పింది, ఇల్లు బాగు చేసుకోవడంలో ఇంటి యజమాని అంటే మగవాడి కంటే ఆడది అంటే ఇంటి ఇల్లు అంతా పాత్ర గొప్పది. ఎందుకంటే సహజంగానే ఇంటి ఇల్లాలకి ఆడ స్త్రీకి ఆ భగవంతుడు ఇల్లు పెట్టాడు, ఓపిక సహనం శ్రమ అన్ని త్యాగం అనిపెట్టాడు.